అందుకే నమస్కారం అండి. అందుకే నమస్కారం. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీకి. ఎన్నో ఫిలిమ్స్, మోర్ దాన్ 1200-1500 ఫిలిమ్స్ చేశారు ఆయన. ఆయనతో చాలా సినిమాలు వర్క్ చేశాను నేను. అండ్ నా ఫస్ట్ ఫిలిం నువ్వే కావాలి ఆయనతో కలిసి కూడా వర్క్ చేశాను. దాని తర్వాత ఎన్నో సినిమాలు చేశాను. అలాగే సన్ రవిబాబుతోటి సోక్ గారు కూడా చేశాను. సో క్లోజ్ బాండ్. అండ్ ఆయన సినిమాల్లో ఎన్ని విలన్ క్యారెక్టర్ వేసినా లేకపోతే ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ వేసినా అదొక ఎత్తు. బట్ లొకేషన్లో ఆయన ఎంత సరదాగా ఉంటారో మా అందరికీ తెలుసు. అండ్ ఎప్పుడు అందరినీ లొకేషన్లో నవ్విస్తూనే ఉంటారు. సో ఇట్స్ డెఫినెట్లీ బిగ్ లాస్ట్ ఇన్ ఇండస్ట్రీ. అండ్ వన్ ఆఫ్ ది గ్రేట్ లాస్ట్ వన్ ఆఫ్ ది గ్రేట్ యాక్టర్స్. సో వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నా కండోలెన్సెస్. అలాగే మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. చాలా విచారంగా ఉంది. మా చలపతిరావు గారు దగ్గరగా 40 సంవత్సరాల అసోసియేషన్ అతనితో. చలపతిరావు గారు, పరిసూరి బ్రదర్స్, నేను, తర్వాత హీరో శివకుమార్, అదే టెబిల్ యాక్టర్, మేమంతా ఒకే లైన్లో ఉండేవాళ్ళం, ఒకే లైన్లో ఉండేవాళ్ళం. అంటే సినిమాల్లో నటించడమే కాకుండా జనరల్గా కూడా మేము షూటింగ్ లేకపోతే సాయంకాలం కలుసుకోవటం, మార్నింగ్ కలుసుకోవటం ఇట్లా జరిగేది. అతను చాలా మంచి హెల్త్, డైలీ 5 కిలోమీటర్స్ నడుస్తాడు, చాలా బాగా ఆరోగ్యం కాపాడుకుంటాడు, షుగర్ ఉన్నా కూడా. బట్ అన్ఫార్చునేట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఏదో కింద పడిపోయిన అక్కడి నుంచి అతనికి చాలా అనారోగ్యం స్టార్ట్ అయింది. అది ఇవాళ అనుకోలేదు ఇలాగా అయిపోతుందని. మా యొక్క మాకన్నా చాలా సీనియర్ అనమాట. తట్టుకోలేనంత బాధ, పైకి వెలబూచలేనంత దుఃఖం, బాధ అన్నీ ఉన్నాయి. సో ఏదేమైనా కూడా మనం దాన్ని ఆపలేము కాబట్టి. ఆయన కూడా వయసు కూడా పెద్దదే, మరి అంత చిన్న వయసు ఏం కాదు. బట్ ఆరోగ్యంగానే నిద్రలోనే పోయినట్టున్నాడు ఆయన. సరే, ఆయనకి ఆత్మశాంతించాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు.